హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఫైనల్లీ అన్ని మంచి శకునమలే మూవీ చూసి రావడం జరిగింది మామ మరి సినిమాలు శకునాలు అన్ని బాగున్నాయా లేవో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి మరి ఇంకా కథ విషయానికి వచ్చేద్దాం ఓపెన్ చేస్తే ఒక ప్రాపర్టీ విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య గొడవ జరుగుతుంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్ని కలపడానికి హీరో హీరోయిన్లు ఏం చేశారు ఫైనల్ గా ఏం జరిగింది అసలు వాళ్ళు కలిసారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట వెరీ థిన్ లైన్ స్టోరీ ఇది టోటల్లీ ఎగ్జిక్యూషన్ మీద బాగా డిపెండ్ అయి ఉంది మూవీ మూవీ స్టార్ట్ అవ్వడం డీసెంట్ గా స్టార్ట్ అవుద్ది కొంచెం స్లోగా వెళ్తున్నా సరే మంచి సీన్స్ పడటం వల్ల ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది అలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఎమోషనల్ సీన్స్ బాగా వెళ్ళిపోద్ది కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎందుకో కాస్త పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ ప్లే పర్లేదు బానే ఉన్నాయి కాకపోతే చాలా స్లోగా ఉన్నాయి దానివల్ల ఏం జరిగిందంటే చూసినంతసేపు మంచి సీన్లు పడినా సరే కాస్త బోరింగ్ అనిపించేస్తుంది ఇండక్ట్ గా క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేద్దాం సంతోష్ శోభన్ తన ప్రీవియస్గా తీసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈసారి పర్ఫార్మెన్స్ లో ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యారు మాల్వికా నాయర్ విషయానికి వస్తే యాజ్ యూజుయల్లీ ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఇంకా లీడ్ రోల్స్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు రావు రమేష్ గారు నరేష్ గారు గౌతమి గారు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి మంచి స్క్రీన్ ప్రెసెన్స్ దొరికింది అలాగే బాగా పర్ఫామ్ చేశారు కూడా టెక్నికల్ గా చూసుకుంటే మూవీలో ఎడిటింగ్ కాస్త డీసెంట్ అనిపించింది కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఎక్కడ తగ్గలేదు చాలా రిచ్గా కనిపించింది మూవీ ఇంకా మ్యూజిక్ బై మిక్కి జే మేయర్ విషయానికి వస్తే ఇట్స్ గుడ్ అంటే మరీ బాగుందని చెప్పలేం అలాగని చెప్పి ఏం బాగలేదని కూడా చెప్పలేం ఓకే బాగుంది మరీ అంత గొప్పగా కాదు కానీ మంచిగా అనిపించింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఇంకా డైరెక్టర్ నందిని రెడ్డి గారి విషయానికి వస్తే మూవీని ఒక ఫీల్ గుడ్ మూవీలో ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ స్క్రీన్ ప్లే మాత్రం బాగా స్లోగా ఉంది మామ అలాగని చెప్పి సినిమాలో మంచి సీన్లు లేవని చెప్పట్లేదు కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది ఫ్యూ ఎమోషనల్ సీన్స్ మంచిగా అనిపించాయి అలాగే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయన్నమాట మూవీలోని అంటే సెకండ్ లోని పెళ్ళికి సంబంధించి కొన్ని సీక్వెన్సెస్ వస్తాయి అవి చూసినంతసేపు మంచిగా గా అనిపించింది సరే మమ్మ ఫ్యూ ఎమోషనల్ సీన్సే బాగా అనిపించాయి అని ఎందుకు అంటే కొన్ని చోట్ల అంత ఆర్గానిక్ ఫీల్ అయితే కలగలేదు ఎందుకంటే ఆ సీక్వెన్స్ కాస్త ఆర్టిఫిషియల్గా అనిపించింది అంటే మరీ అంత కనెక్ట్ అయ్యేలా అయితే లేవు అలాగే ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేసారేమో అన్న ఫీలింగ్ అయితే బాగా కలిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా పర్లేదు అంతే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుద్ది అండ్ బీసీస్ ఆడియన్స్ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చడం కాస్త కష్టమనే చెప్పాలి ఇంకా ఫైనల్గా నా విషయానికి వచ్చేసరికి ఓకే గుడ్ వన్ టైం వాచ్బుల్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఇంకా న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఇప్పుడు మామ ఈ సినిమా చూడొచ్చా అని అడిగితే స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా పర్లేదు చూసినంతసేపు ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తే చాలు అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ మూవీ బట్ గుర్తుంచుకోండి స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంది ఒకవేళ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసి ఉంటుంటే మూవీ ఇంకా బాగుండేదని అయితే నాకు అనిపించింది సరే ఇంకేంటి మీరు ఈ సినిమా చూసారా మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ఉంటాను మావా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంది అంటే టేక్ కేర్ అండ్ బాయ్ బయ